క్రీస్తునామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 1:5-6 చదువుకుందాం. ఎట్లనగా ఆకాశమునున్న దేవ యెహోవా భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవియొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. దయచేసి సందర్భంతో వచ్చినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మేమందరము నీ పాద సన్నిధికి చేరి మరొకసారి నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలని నడిపించమని కోరుచున్నాను ప్రభువా. మాలోనున్న అజ్ఞానమును తొలగించి నీ సత్య మార్గములో పరిపూర్ణత వైపు మమ్మల్ని నడిపించమని కోరుచున్నాను. ఇక్కడికి వచ్చిన వారెవరు ఖాళీ హృదయంతో తిరిగి వెళ్ళిపోకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ సన్నిధి చేత తాకబడి ఆత్మలో మండింపబడి పురుకొల్పబడి నూతన అనుభవంతో తిరిగి వెళ్లే భాగ్యాన్ని దయచేయండి. నీ దాసుని అభిషేకించి నీ మహిమార్థమై వాడుకోమని ఈ సమయమును నీ చేతుల్లో నీకు అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి గత వారము నెహెమ్యా గ్రంథము 1:4 ఉన్న చరిత్రని మనం ధ్యానించాం. బబులోను దేశంలో శూషను అనే కోటలో రాజు దగ్గర పాత్రను అందించే ఉద్యోగాన్ని చేస్తున్న నెహెమ్యా యొద్దకు యెరూషలేములో నుండి హననియా అనే ఒక సహోదరుని ద్వారా వచ్చిన సమాచారం, యెరూషలేము యొక్క పరిస్థితిని బట్టి అక్కడ శిథిలావస్థలో ఉన్న ప్రాకారపు గోడలను బట్టి యూదులందరూ కూడా శ్రమలు నిందలు అవమానములు అనుభవిస్తున్న సమాచారము నెహెమ్యా విన్నప్పుడు అతడు ఎలా స్పందించాడు అన్న విషయాలు గడిచిన వారం మనం నేర్చుకున్నాం. చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఒక దుర్వార్తను విని ఏడవడం గొప్ప ఆశ్చర్యమేమీ కాదు. ఒక సన్నివేశంలో బాధాకరమైన సన్నివేశాన్ని గూర్చి ఆ శిథిలావస్థ అవమానము నిందలను గూర్చిన వార్త విని నెహెమ్యా దుఃఖించాడు అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఈ భయంకరమైన దుర్వార్తలు విని కూడా దుఃఖించని వారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందట. ఇంత భయంకరమైన దురవస్థ సమాజంలో ఉన్నా ఏమీ దుఃఖాన్ని కలుగ చేయకపోవడం దేవునికి చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుందట. మరి ఇక్కడ నెహెమ్యా జీవితంలో ఆయన దేవుని సన్నిధిలో దుఃఖించి ఎంతో భారముతో ఉపవాసం ఉండి ప్రార్థించిన సందర్భాలని గడిచిన వారు మనం ధ్యానించాం. ఈ దినము 5:11-11 వరకు ఉన్న నెహెమ్యా యొక్క ప్రార్థన అంశములను మనం ధ్యానించుకోబోచున్నాం. నెహెమ్యా ఒక గొప్ప ప్రార్థన వీరుడు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన, ప్రతి ప్రార్థనకు జవాబు ఆయన పొందుకోగలిగాడు. ప్రార్థనకు జవాబును పొందుకోగలిగినంత శక్తివంతమైన ప్రార్థన నెహెమ్యా చేయగలిగాడు. నెహెమ్యా ప్రార్థనలో నుండి ఈరోజు కొన్ని అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఏమని సంబోధించాడో దాని నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. బైబిల్ అంతట్లో కూడా ఆయా భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి ఆరంభంలో ఒక పదముతో దేవుని గుణ లక్షణాన్ని ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేసేవాళ్ళు. యేసు ప్రభు భూమి మీద మానవులుగా మనుషులందరికీ ప్రార్థన నేర్పించడానికి, శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో పరలోకమందున మా తండ్రి అని ఆరంభింపజేశాడు. దేవుణ్ణి తండ్రిగా సంబోధించేటట్టు నేర్పించాడు యేసు ప్రభు. బైబిల్లో ఇతర భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు రకరకాలుగా దేవుని సంబోధిస్తూ ప్రార్థించారు. సకల ఆశీర్వచనములకు కారణభూతుడమైన దేవుడవు, మహోన్నతుడవు అని ఇలా కొన్ని గొప్ప లక్షణాలను ఎత్తి చూపిస్తూ దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు. ఇక్కడ నెహెమ్యా ఆకాశమందున్న దేవ యెహోవా భయంకరుడమైన గొప్ప దేవ అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆకాశమందున్న దేవ అని పిలుస్తున్నాడంటే నెహెమ్యా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ శిథిలావస్థలో ఉన్న ఈ యెరూషలేము పట్టణాన్ని బాగు చేయడానికి నాకు అధికారం లేదు, నేను ఒక రాజుని కాదు, నాకు ఒక సైన్యము లేదు, గొప్ప జనసమూహం యొక్క సపోర్ట్ నాకు లేదు, అక్కడికి వెళ్ళి కట్టడానికి కావలసిన ధనము నాకు లేదు, కానీ ఈ భూమి మీద అన్ని అధికారాల కన్నా సకల సంపద కన్నా ఈ భూమి మీద ఎవరు అడ్డుకోలేని సర్వోన్నతమైన దేవుడు ఆకాశమందు నీవు నాకున్నావు. నీవు ఆకాశమందున్నావు అనగా అర్థం ఏంటంటే అందరికన్నా పైన ఉన్న వ్యక్తివి గనుక నేను నీకు మొరపెట్టుచున్నాను అంటున్నాడు. నెహెమ్యాకు తన దేవుడు ఎవరో బాగా తెలుసు. మన జీవితంలో మన ప్రార్థనలో మార్పు రావాలంటే, ప్రార్థన జీవితంలో అభివృద్ధి మనం చూడాలనుకుంటే నెహెమ్యా చేసిన ప్రార్థనలో నుండి పాఠాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో అది గుర్తించి ప్రార్థన చేయాలి. మన దేవుడు ఆకాశమందుండే దేవుడు, అనగా అన్నిటికన్నా ఉన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండే గొప్ప దేవుడు.
ఆ గొప్ప దేవునికి నేను మొరపెడుతున్నానన్న ధైర్యముతో మనం ప్రార్థన చేయాలట. చాలాసార్లు మనుషులతో మనం చెప్పుకున్నట్టు దేవుని దగ్గర చెప్పుకుంటాం. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మన అవసరతలు చెప్పుకుంటాం, బాధలు చెప్పుకుంటాం, వారు ఏమైనా సహాయం చేస్తారేమో అనే ఎక్స్పెక్టేషన్స్తో చెప్పుకుంటాం. కానీ వాళ్ళు మన ఆలోచనలు మన సమస్యలను విని మనకు పరిష్కారం చేస్తారన్న నిశ్చయత మాత్రం మనకు ఉండదు. ఏమో వాళ్ళు ఏమైనా కనికరిస్తే చేస్తారేమో అని. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుని సామర్థ్యాన్ని అంచనా వేయం మనం. దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని అంశాలు మనం ప్రార్థన చేసినాక ఏమో దేవుడు చేస్తాడో లేదో, దేవుడు చేయగలడో లేడో అన్న సందేహంతో కూడా కొంతమంది వారి ప్రార్థన అవసరతలు దేవుని దగ్గర తీసుకుని వెళ్తారు. దేవుని దగ్గర మనం విశ్వాసంతో ప్రార్థించాలంటే ఫస్ట్ మన దేవుని సామర్థ్యాన్ని గురించి కొంత అవగాహన మనకు ఉండాలి. ఉదాహరణకు మనకు అత్యవసరంగా 1 లక్ష రూపాయలు అవసరం ఉంది అనుకోండి. మన స్నేహితులలోనో బంధువులనో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడగాలనుకుంటాం, 1 లక్ష రూపాయలు అర్జెంటుగా అవసరం ఉంది, ఎవరిని అడిగితే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ అందరి మీదకి మనసు పోదు. కనీసం 100 రూపాయలు సహాయం చేయలేని ఒక పేద స్నేహితుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి 1 లక్ష అడిగితే బాగుంటుంది అంటారా అని ఆలోచన అసలు రానే రాదు మనకు. ఆ వ్యక్తి లిస్ట్లోకి రాడు మనకు, ఎందుకంటే ఆయన సామర్థ్యం తెలుసు మనకు. 100 అడిగితేనే ఇవ్వలేడు, నాకు 1 లక్ష అవసరం ఉంది, నా 1 లక్ష రూపాయలు అతడు ఎలా ఇవ్వగలడు, కాబట్టి నేను ఎవరిని అడగాలో అన్న లిస్ట్లో ఆ వ్యక్తి పేరు ఉండదు. ఎవరి పేరు ఉంటుంది అనంటే సామర్థ్యాన్ని చూస్తాము. నా అవసరతను తీర్చగలిగిన సామర్థ్యము నా బంధువులలో నా స్నేహితులలో ఎవరికి ఉంది అని చూస్తాం. సామర్థ్యం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశిస్తాం, అయ్యా నాకు ఈ అవసరత ఉంది, 4 నెలల్లో తీర్చేస్తాను, కానీ నాకు దయచేసి 1 లక్ష రూపాయలు ఇవ్వు అంటే నేను అడగగానే ఇవ్వగలిగిన వ్యక్తి అవుతేనే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగగలుగుతాను. అలాగే దేవుని దగ్గరికి మన విశ్వాసంతో వెళ్ళి ప్రార్థించాలంటే నీ దేవుడు నీ పరిస్థితి ఎంత భయంకరమైనదైనా, మనుషులందరూ నీ పరిస్థితికి సహాయపడలేని స్థితిలో ఉన్నా, మా వలన అందరూ చేతులెత్తేసిన, డాక్టర్స్ చేతులెత్తేసిన, లోకమంతా చేతులెత్తేసిన నీ దేవుడు ఆ కార్యము చేయగలడు అన్న నిశ్చయత నీకుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన విశ్వాసంతో వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళగలుగుతాం. దేవుని సన్నిధిలో ధైర్యంగా మన ప్రార్థన మనవులను తెలియజేయగలుగుతాం. మహాభయంకరుడగు యెహోవా అని పిలిచాడు, భయంకరుడగు దేవా అని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని మాటకు భయపడని వాడంటూ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉన్న పాతాళం అందే గాని దేవునికి భయపడని వాడంటూ ఎవరు లేరు. ఆయన శాసిస్తే లోబడిని వారంటూ ఎవరు లేరు. సకల సృష్టి ఆయన చేతుల్లో ఉంది. ప్రతి ఒక్కరిని వణికించగలిగిన గొప్ప దేవుడు ఆయన. సకల అధికారాలను వణికించగలిగిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అని నెహెమ్యా గుర్తించాడు. ఈరోజు దయచేసి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఫలవంతంగా ఉంటుంది. ఇజ్రాయిలుల విషయంలో మనం ఆలోచన చేస్తే వారు ఎప్పుడు కూడా దేవుని సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసేవారు. 78వ కీర్తనలో వారి గురించి వ్రాయబడింది, ఈ అరణ్యములో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా, ఈ అరణ్యములో దేవుడు మాకు నీళ్ళు ఇవ్వగలడా, మాంసం ఇవ్వగలడా, ఇవ్వగలడా అని అడుగుతున్నారంటే దేవుని సామర్థ్యాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఇక్కడ ఒక యవనస్తుని 30 ఏళ్ళ యవనస్తుని పట్టుకొని, బాబు 1-5 కిలోల సంచి మోయగలుగుతావా నువ్వు అని అడిగితే అది ఆయనను అభినందించినట్ట, ఆయన గురించి గొప్పగా చెప్పినట్ట, ఆయనను అవమానపరిచినట్టు అవుతుంది. ఇదేంటి సార్, 30 ఏళ్ళ వయసు నాది, 5 కిలోల సంచి మోయలేనా, ఆ మాత్రం సామర్థ్యం లేదు, నన్ను అంత తక్కువ అంచనా వేస్తారా, ఆయనకు అవమానం అది. ఇజ్రాయిలీలు దేవుని దగ్గర వెళ్ళి ఈ అరణ్యములో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా అని ప్రశ్నిస్తున్నారంటే వారి దేవుడు ఎవరు వారికి అర్థం కాలేదు. మనుషులకు అసాధ్యమైనవన్నీ ఆయన సాధ్యపరచగలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు అన్న విషయము ఇజ్రాయిల్ గ్రహించలేకపోయారు. దాన్ని బట్టి దేవుడు చాలా కోపగించుకోవాల్సి వచ్చిందట. 78వ కీర్తనలో 19-20 వచనాలు ఈ వివరాలు రాయబడ్డాయి, చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇజ్రాయిల్ దేవుని గొప్పతనాన్ని గుర్తించలేదు, దేవుని సామర్థ్యాన్ని గుర్తించలేదు. కొన్ని సందర్భాలలో మోషే కూడా బలహీనపడ్డట్టు మనకు కనబడుతుంది. ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా మాకు మాంసం కావాలని కేకలు వేస్తా ఉంటే విసిగిపోయి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మనవి చేస్తాడు, నేను వాళ్ళకేమన్నా తండ్రినా, నేను వాళ్ళని కన్నానా, ప్రతిసారి ఏం అవసరం వచ్చినా నా మీద పడతారు వాళ్ళు, నేను ఎక్కడ నుండి తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి, నేను ఎక్కడ నుండి పోషించాలి వాళ్ళని. దేవుడు అంటాడు, సరే వారు మాంసం కావాలంటున్నారు కదా పెట్టు మరి అన్నట్టు, మళ్ళీ నేను ఎక్కడ నుండి తీసుకొచ్చి పెట్టాలయ్యా, అడవిలోని జంతువులన్నీ తీసుకొచ్చి పెట్టినా చాలదు, సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి పెట్టినా చాలదు, నన్ను పెట్టామంటావేంటి అంటే మోషే దేవుని వైపు చూడట్లేదు, దేవుని సామర్థ్యాన్ని చూడట్లేదు, ఆయన సామర్థ్యాన్ని క్యాల్కులేట్ చేసుకుంటున్నాడు, నేను ఎక్కడ నుండి తీసుకొచ్చి పెడతానని. దేవుడు అన్నాడు, మోషే నా బాహుబలం తక్కువైనది, అసలు నేను ఎవరో నువ్వు మర్చిపోయావు, నీ సామర్థ్యాన్ని ఎందుకు అంచనా వేసుకుంటున్నావు. ఒక సమస్య వచ్చినప్పుడు మనం మన సామర్థ్యాన్ని అంచనా వేసుకుంటాం, మనం తీర్చలేము ఈ పని, మనం చేయలేము ఈ పని. ఆ పని దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన చేయగలడు కదా. సో దేవుని సామర్థ్యాన్ని అంచనా వేస్తే మన ప్రార్థన ఎఫెక్టివ్గా ఉంటుంది, బలంతో ఆ ప్రార్థన చేయగలుగుతాం. ఇది మనం నెహెమ్యా ప్రార్థన నుండి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. సరే ఇక 2వ విషయం కూడా మనకు 1 ఇందులో వ్రాయబడి ఉంది. మీకు 1 లక్ష రూపాయలు అవసరం ఉంది,
మీకు తెలిసిన కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి ధైర్యం కూడా ఉంది మీకు. అయితే అందరి దగ్గరికి వెళ్ళలేము. కోటీశ్వరుడు ఉన్నంత మాత్రాన లక్ష అడగగానే ఇచ్చే అలాంటి మనసు ఉంటుందా? మరలా దాంట్లో ఫిల్టర్ చేస్తాం. కోటీశ్వరులలో ఒక 10 మంది లిస్ట్ వచ్చింది మనకు. ఈ 10 మందిలో ఎవరిని అడిగితే నాకు సహాయం చేయగలరు అని అంటే వాళ్ళ హృదయ వైఖరి కావాలి మనకి. కోట్ల రూపాయలు ఉన్నా కనికరించే వాళ్ళు లేకపోతే ప్రయోజనం ఏంటి? నేను అడగగానే నా మీద దయదలిచ్చి నాకు ఇచ్చేవారు లేకపోతే, ఇచ్చే మనసు వారిలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగను. వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపము. ఎందుకంటే మో వాళ్ళు కఠినులు, వాళ్ళు సహాయం చేసే మనసు వారికి లేదు, వారికి కనికర హృదయం లేదు, కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అని అనుకుంటాం. అయితే దేవుని దగ్గరికి మనం విశ్వాసంతో వెళ్ళి ప్రార్థన చేయాలంటే దేవుని సామర్థ్యం ఒక్కటి తెలిస్తే చాలదు, దేవుని హృదయ వైఖరి కూడా మనకు తెలియాలి. దేవుడు తనను అడుగు వారికి ధారాళముగా ఇచ్చువాడు అని ఆయన గుణలక్షణం మనకు అర్థం కావాలి. ఆయన దగ్గరికి వెళ్ళే వారెవరు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళరు. దేవుని యొద్దకు వచ్చువాడు, హెబ్రీ పత్రిక 11:6 రాయబడి ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయనను వెదకు వారికి ఫలమును దయచేయువాడనియు నమ్మవలను గదా. దేవుని దగ్గరకు వస్తే, దేవుని వెతికితే ఖచ్చితంగా రిజల్ట్, ఫలము దయచేయును అని నువ్వు నమ్మాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హృదయం ఆయనలో ఉందని నువ్వు గుర్తించినప్పుడే నీ ప్రార్థనకు ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుని హృదయ లక్షణాలను గురించి 5:2, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నీవు కటాక్షించే దేవుడవు, నిబంధనను స్థిరపరచే దేవుడవు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొను వారి ఎడల నీవు దయ చూపించే దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని గుణలక్షణాన్ని ఎత్తి చూపిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. నిజముగా మన దేవుడు దయ కలిగిన దేవుడు, దీనులను పెంటకుప్పల నుండి పైకి లేవనెత్త కలిగిన దేవుడు. మన అసహ్యమైన స్థితిలో ఉండగా మనం అక్కడ నుండి ఆక్రందనలు చేసినప్పుడు మన మీద జాలిని చూపించి మనని పైకి తీసుకుని వచ్చే గొప్ప దేవుడు. దేవుని తట్టు తిరిగితే చాలు, దేవుడు మన పైన కనికరము చూపించగలడు. సో దేవుని దయా హృదయము, దేవుని ధారాళమైన హృదయాన్ని మనం గుర్తిస్తే ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యముగా సంతోషముతో దేవుని దగ్గరకు మనం వెళ్ళి మొరపెట్టగలుగుతాం. బైబిల్లో దేవుని హృదయ వైఖరిని గురించిన విషయాలు ఎన్నో వ్రాయబడ్డున్నాయి. యోహాను సువార్త 6:37, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యొద్దకు మీరు వస్తే లేదు పొమ్మని దేవుడు వెళ్ళగొట్టేవాడు కాదు. ఈ లోకంలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నా, ఎంత దయ కలిగిన వాళ్ళు ఉన్నా, ఒకసారి వెళ్తే ఇస్తారు, రెండోసారి వెళ్తే వెళ్ళగొడతారు అంతే. మాటి మాటికి అలవాటు అయిపోయింది, ఏదో ఒకసారి ఎంత ఇచ్చాం కానీ మాటి మాటికి వస్తారా అని. ఎంత దయ కలిగిన వారైనా 2-3 సార్లు అంతకంటే ఎక్కువగా మనకు సహాయం చేయలేరు. కానీ దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును బయటికి గెంటివేయడు, బయటికి పంపించేయడు. ఆయన హృదయం అలాంటిది. అలాగే రోమా పత్రిక 8:32 రాయబడింది, ఆయన తన సొంత కుమారుని మనకిచ్చుటకు వెనుక తీయలేదు గనుక ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు. పరలోకంలో విలువైనది ఏంటి అని అంటే యేసుప్రభువే విలువైన వ్యక్తి. ఆ విలువైన వ్యక్తిని మన కోసము ప్రాణము అర్పించడానికి తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. అంత విలువైన యేసైనే అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు. సో దేవుడు మనకు ధారాళముగా ఇచ్చువాడు, కనికరించువాడు, దయ చూపించువాడు అన్న సత్యం మనం తెలుసుకుంటే ఇక ప్రార్థనలో కడుగు ముందుకు వెళ్ళగలుగుతాం. సో నెహెమ్యా ప్రార్థనలో మొట్టమొదటిది దేవుని సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాడు, రెండవది దేవుని గుణలక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఇక మూడవ విషయము 6వ వచనాన్ని చూడండి. నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులను ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఇక నెహెమ్యా ప్రార్థనలో మరొక అంశాన్ని మనం చూస్తున్నాము, పాపమును ఒప్పుకునే ప్రార్థన. పాపములను ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక విషయాన్ని గమనించండి, ఈ భూమి మీద మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక మూల కారణం పాపమే. మానవుడు ఈ భూమి మీద బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు అంటే దానికి మూల కారణం పాపమే. చాలా జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు అది మన పాపం కావచ్చు, వ్యక్తిగత పాపం, మనం చేసిన బుద్ధిహీనత, మన బుద్ధిహీనమైన ఆలోచనలు, మనం మాట్లాడిన మాటను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి మనమే బాధను అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. మరొక కారణము, మనం చేసిన తప్పులు కాకపోయినా ఎదుటివాడు చేసిన తప్పును బట్టి కూడా మనం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన బాధకి కారణం కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి పాపం కూడా కారణమవుతుంది. ఉదాహరణకు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎదుట కారు బాగా తాగేసి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి మీకు యాక్సిడెంట్ చేశాడు, ఎవరిది తప్పు? తప్పు కార్ డ్రైవర్ది. కానీ బాధపడేది ఎవరు అంటే నువ్వు బాధపడడానికి కారణం ఒక వ్యక్తి పాపం. ప్రతి ప్రాబ్లం వెనుక పాపమే ముఖ్యమైన కారణం. అయితే అది నీది కావచ్చు,
అది ఇంకొక వ్యక్తిది కావచ్చు, ఒకవేళ నీది కాదు ఇంకొక వ్యక్తిది కాదంటే ఆదాం పాపం. అది అన్నిటికీ మూల కారకుడు పాపమునకు మూల కారకుడు ఎవరు? ఆయన ఒక్కడు పొరపాటు చేయకపోతే అసలు ఈ పాపం అనేది భూమి మీద చూసే వాళ్ళం కాదు. మొత్తానికి ఇప్పుడు అనారోగ్యతలైనా ఆర్థిక ఇబ్బందులైనా కుటుంబ సమస్యలు ఏదైనా తీసుకోండి, దానికి రూట్ కాజ్ పాపమే. అది ఒక్కటి సెటిల్మెంట్ అయిపోతే ఎన్నో సమస్యలకి పరిష్కారం జరిగిపోయినట్లే. అందుకొరకే మన ప్రార్థనలో పాప క్షమాపణను గురించి అడగడము చాలా తప్పనిసరి అంశం. అది దేవుని పాద సన్నిధికి వెళ్ళి మొరపెడుతున్నప్పుడు మన పాపములను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. అది ఎందుకంటే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, నేను విననేరకుడినట్లు నా చెవులు మందగించలేదు, నేను కాపాడకుండా ఉండడానికి నా చేతులం కురచగాలేదు, కానీ నాకును మీకును మధ్య మీ దోషములు అడ్డొస్తున్నాయి. మన ప్రార్థన జవాబు పొందకపోవడానికి కారణం పాపం అనే అడ్డుగోడలు. అది నీది కావచ్చు, నీ కుటుంబీకులది కావచ్చు, నీ బంధువులది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. కొన్ని కారణాలు జరుగుతాయి నువ్వు నీ జీవితంలో బాధను అనుభవించడానికి కారణాలు. అవి ఏమున్నా దేవుని దగ్గర ఒప్పుకొని, దేవా ఈ సమస్య జరిగింది, దీన్ని క్షమించు. ఒకవేళ నా కుటుంబీకులు చేసిన పాపమేమో, నా పితరులు చేసిన పాపమేమో, దాన్ని బట్టి ఈరోజు నీ నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. దయచేసి క్షమించు నాయనా అని మన పితరుల పాపమును, మన పాపమును, మన కుటుంబీకుల పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన ప్రార్థనకి యాక్సెస్ ఫ్రీ అవుతుంది. దేవునితో సమాధాన పడ్డ తర్వాత మనం చేసే మనువులన్నీ కూడా దేవుని సన్నిధికి చేరుతాయి, దానికి జవాబులను మనము పొందుకోగలుగుతాం. అయితే నెహెమ్యా చేసిన ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఏంటంటే, నిజానికి నెహెమ్యా అక్కడ ఏం తప్పు చేయలేదు. నెహెమ్యా ఏమైనా పాపం చేశాడా? ఆ ప్రాకారపు గోడలు కూలిపోవడానికి నెహెమ్యా ఏమైనా కారకుడా? ఆయన పుట్టక మునిపే ఆ ప్రాకారపు గోడలు కూల్చి వేయబడ్డాయి, అసలు ఆయన తప్పే కాదు. కానీ ఆయన పితరులు చేసిన పాపమును ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. ఎవరో చేసిన పాపాన్ని సహజంగా ఇక్కడ మన మీద వేసుకోం ఎప్పుడు. నేను ఇంతకు మునుపు కూడా చెప్పాను, ఎజ్రా భక్తునికున్న లక్షణము మనకి ఇక్కడ నెహెమ్యా జీవితంలో కూడా కనబడుతుంది. ఎజ్రా కూడా అంతే, ప్రజల యొక్క పాపమును తన పాపముగా దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి క్షమాపణ కోరాడు. నెహెమ్యా కూడా తన పితరులు, తన ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపాన్ని తన పాపముగా తన మీద వేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఆరు వచనం చూడండి, నీ చెవి యొగి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన. ఎవరి పక్షమున? ఇజ్రాయేల్ పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరి దోషం ఒప్పుకుంటున్నాడు? కొన్నిసార్లు పాపాలు కేవలం మనే మాత్రమే కాదు ఇతరులు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది దేవుని దగ్గర. దేవా పలాన వ్యక్తి పొరపాటు జరిగిపోయింది, ఆయన క్షమించు అని వారి కొరకు మనం దేవుని దగ్గర కొన్నిసార్లు క్షమాపణ అడగాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎగ్జాక్ట్ గా నెహెమ్యా ఏమి పాపం అక్కడ చేసినట్టు మనకు కనబడదు, కానీ అయినా ఆయన కూడా ఆదాము సంతానమే గనుక ఆయన లోపల కూడా పాపపు స్వభావం ఉంది గనుక యథార్థంగానే నెహెమ్యా ఒప్పుకుంటున్నాడు, నాలో ఉన్న పాపము, నా పితరులో ఉన్న పాపము, నా జనులలో ఉన్న పాపం అన్నింటిని కూడా నేను ఒప్పుకుంటున్నాను, ఏది కూడా నీ ఆశీర్వాదం నేను పొందుకోకుండా అడ్డుగా ఉండకూడదు. సో దేవుని దగ్గర యాక్సెస్ అంతా క్లియర్ చేసుకుంటూ తన ప్రార్థనను ఇంకా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. సో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మొదట మనం బలమైన ప్రార్థన మన జీవితంలో జరగాలంటే అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, ఎలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు నీ యొక్క సమస్యను తీసుకుని వెళ్తున్నావో అది నువ్వు గుర్తించాలి. ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన హృదయం ఎలాంటిదో నువ్వు గుర్తించాలి. మూడవది, ఆయన దగ్గరికి వెళ్ళి నేనేదో నీతిమంతునని ఫోజ్ కొట్టద్దు. చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థన గదిలోనికి వెళ్ళి మన భక్తిని ముందు పెట్టి అడుగుతాం దేవుని, దేవా నీకోసం ఎంత సేవ చేశానో తెలుసా, నేను ఎన్ని గంటలు బైబిల్ చదివానో తెలుసా, ఇంత సమయం నేను ప్రార్థనలు గడిపాను తెలుసా, నీకోసం ఎన్ని ఆత్మలు సంపాదించాను తెలుసా అని మన గొప్పతనాన్ని మన భక్తిని ముందు పెట్టి దేవుని దగ్గర ఏదైనా అడిగితే ఏం దొరకదు. మన నీతి క్రియలు దేవుని ఎదుట చింపిరి గుడ్డలతో సమానం. చాలాసార్లు మన స్వనీతి పనిచేస్తుంటది, నా అంతటి వాడు లేడు అని మన స్వనీతి మన పరిశుద్ధతను తీసుకెళ్లి దేవుని ముందు పెట్టి దీన్ని ఆధారం చేసుకుని నాకు మేలు చేయి అని అడగడం అది బుద్ధిహీనత అవుతుంది. దయచేసి అలాంటి పొరపాట్లు మన జీవితంలో జరగకూడదు. మనం ఎన్నిసినా తక్కువే. మరలా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన బలహీనతలు మనం గుర్తించాలి. ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు మనం పెద్ద భక్తిపరులాగా నటించడానికి వీలు లేదు. మనం మనుషుల దగ్గర నటించే మనుషులు మోసపోవచ్చేమో, కానీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుని దగ్గరికి మనం వెళ్తున్నాం గనుక ఆయన ముందు నటించడం అది వీలు కాదు. దేవుడు యథార్థతను చూస్తున్నాడు. సో దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా మన పాపములను ఒప్పుకొని మన హృదయాలను పవిత్రపరచుకుందాం. మనసాక్షి ఏ విషయాలు నిరారోపణ చేస్తుంటుందో ప్రార్థన గదికి వెళ్ళగానే ఫస్ట్ దాన్ని సెటిల్మెంట్ చేసేసుకోవాలి. దాన్ని క్లియర్ చేసుకున్నాక నీ అంశాలను వినడానికి దేవుడు అప్పుడు సిద్ధంగా ఉంటాడు. సరే, ఇక నెహెమ్యా ప్రార్థనలో మరొక భాగాన్ని మనం ధ్యానించుకుందాం. 8వ వచనం నుండి చూడండి, నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకున్నాము, అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతం వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. ఇక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థనలో
దేవుడు చేసిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మోషే కాలంలో నువ్వు చెప్పావు కదా, ధర్మశాస్త్రంలో చెప్పావు కదా, ఒకవేళ ప్రజలు పాపము చేస్తే ఆయా అన్య దేశాలకు చెదరగొట్టేస్తానన్నావు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయా శత్రు దేశాలకు తరిమేస్తానన్నావు. ఆల్రెడీ ఆ ప్రవచనం నెరవేరిపోయింది. మా పితరులు చేసిన పాపాన్ని బట్టి బబులోను చెరలో ఇంతకాలం ఉన్నాం. అయితే నువ్వు ఒక వాగ్దానం చేశావు, మేము మరలా నీ తట్టు తిరిగినప్పుడు, మారు మనసును పొందుతున్నప్పుడు చెదిరిపోయిన మమ్మల్ని అందరినీ మరలా సమకూర్చి ఆ వాగ్దాన దేశమును, మా పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశం మరలా మాకు ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా, మోషే ద్వారా నువ్వు ఆ మాట చెప్పావు కదా. అంటే దేవుని వాగ్దానములను ఎత్తిపట్టి చేసే ప్రార్థన నెహెమ్యా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 4వ వచనాల్లో వ్రాయబడిన ఆ మాటలను తీసుకొని నెహెమ్యా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన ప్రార్థన ఎఫెక్టివ్ గా ఉండాలనుకుంటే ఆ ప్రార్థన వాగ్దానాలని ఆధారం చేసుకున్నదై ఉండాలి. నువ్వు అప్పుడు అలా చెప్పావు కదా దేవా అని అడిగితే అది ఇక దేవుడు నో అనడానికి వీలు లేదు. నేను ఇంత మునుపు కూడా చెప్పాను, ఈ విషయంలో మన పిల్లలే మనకి మంచి గురువులు, మనకు లెసన్ నేర్పిస్తారు వాళ్ళు. ఉదాహరణకు మీరు పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగారు అనుకోండి, నాకు పుస్తకం కావాలని అడిగారు అనుకోండి, సర్లేరా సాయంకాలం కొనిస్తలే అని అంటాం, మర్చిపోతారు. మనం మర్చిపోతాం, వాళ్ళు కూడా మర్చిపోయినట్టే చేస్తారు. కరెక్ట్ గా సాయంకాలం 5 అయిందో 4 అయిందో కాగానే స్కూల్ నుండి రావడం రావడమే, డాడీ బుక్ కొనిస్తానో కదా నాకు, నువ్వు చెప్పినావు కదా నువ్వే కొనిస్తాను, వాళ్ళ అవసరతను కూడా చెప్పరు, నువ్వు మాట ఇచ్చావు కొనిస్తావని. ఇక ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం వెళ్ళి ఆ పుస్తకం కొనియాలి. ఫస్ట్ వాళ్ళు అడిగేటప్పుడు ఎట్లా అడుగుతారంటే పుస్తకం కావాలని అడుగుతారు. ఇప్పుడెందుకు పుస్తకం, ఆల్రెడీ అన్ని అప్పుడే కొనిచ్చాను కదా, అది ఇప్పుడు కావాలి పుస్తకం, ఇప్పుడు కావాలి కావాలి కావాలి, ఎంత నేను ఇప్పుడు కొనియాను అన్నా కూడా వాళ్ళు ఎప్పుడు దాకా ఎదురు చూస్తారంటే సరేలే కొనిస్తా అనేదాకా ఎదురు చూస్తారు. సరేలే కొనిస్తా అనగానే ఆ మాటను వినేసి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొనిస్తావా అని అడగరు, నువ్వు చెప్పావు కదా కొనిస్తానే. వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు మాటని ఎట్లా పట్టుకొని దాన్ని ఆధారం చేసుకొని అడగాలో వాళ్ళకి పిల్లలకు బాగా తెలుసు. మా పిల్లలు ఇంకొక అడుగు ముందుకేశారు, వాళ్ళకి ఏదైనా కొనిస్తానని చెప్పి కొనియలేదు అనుకోండి, నువ్వు పాస్టర్ కదా అబద్ధం ఆడదు కదా, ఇక ఆ మాట అన్నందుకన్నా చిన్నట్టు కొనియాలి. అంటే ఒక పాస్టర్ ప్రెస్టేజ్ ఇష్యూ అది, ఇట్లా మాట ఇచ్చాను కదా నెరవేర్చాలి. ఒక మానవుడిగా నాకే అంతుంటే సర్వోన్నతుడైన దేవుడు మనుషులకు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకొని వెళ్ళి దేవుని దగ్గర అడిగామనుకోండి, నువ్వు అప్పుడు చెప్పావు కదా ఆయన ఇట్లా చేస్తారని, కాదంటాడు ఆ దేవుడు. అది ఆయన ప్రెస్టేజ్ ఇష్యూ, అది ఆయన గౌరవ ప్రతిష్టలకి మూలం. అది దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన పాట ఈరోజు పాడుకున్నాం ఒక పాట, మరి అర్థం చేసుకుంటూ పాడారో లేదో తెలియదు కానీ వాగ్దానములను ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. బైబిల్ అంతా కూడా వేల కొలది వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చేవాడు. వాటిని స్వతంత్రించుకోవాలి మనం, వాటిని యూజ్ చేసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నువ్వు అప్పుడు అట్లా చేస్తానని చెప్పావు కదా, ఆ వచనం ఇలా చెప్పింది కదా, ఆ వచనం నువ్వు ఇలా చెప్పావు కదా అని వెళ్ళి దేవుని దగ్గర అడిగితే దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండే వ్యక్తి కాదు ఆయన. ఖచ్చితంగా నేను మాట ఇచ్చాను కాబట్టి నేను చేస్తాను దాన్ని, అది ఎంత నష్టమైనా నీకోసం చేసి పెడతాను. అది దేవుని ప్రత్యేకత. దేవుని వాగ్దానాలు మనకు చెక్స్ లాంటివి. మీకు 100,000 రూపాయలు అవసరం ఉందనుకోండి, ఏడుస్తా ఉన్నారు 3 రోజులు, ఏడుస్తా ఉంటే కోటీశ్వరుడు చూసి కనికరించి సర్లే నాయన అని చెప్పి ఒక చెక్ బుక్ తీసుకొని ఒక చెక్ తీసుకొని 100,000 రూపాయలు రాసి మీకు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత కూడా ఏడుస్తారు ఎవరైనా, ఏం పైసలు ఇచ్చాడు ఏమైనా, మీకు పైసలు ఇవ్వలేదు ఆయన, ఏమిచ్చాడు చెక్ ఇచ్చాడు, చెక్ ఇచ్చాడు కానీ అది బ్యాంక్లో వేసుకొని దాన్ని డబ్బుల రూపకంగా మార్చుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మీ ఏడుపు అప్పుడే ఆగిపోతుంది, చెక్ ఇవ్వగానే డబ్బులు ఇచ్చినంత ఆనందం అప్పుడే కలిగిపోతుంది. నిజానికి చెక్ డబ్బులు కాదు, కానీ చెక్ ఇస్తే డబ్బులు ఇచ్చేసినంత పని అయిపోయినట్టే. అలాగే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ చెక్స్ తో సమానం, అవి నీ చేతుల్లో పడ్డాయంటే ఆ వాగ్దానం నెరవేరిపోయినట్టే. ఇక సమస్య ఆ సమయంలో తీరినట్టు కనబడుతుంది, కానీ ఆ వాగ్దానం నీ చేతుల్లో ఉంది. దాన్ని తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టేసి దాన్ని మనీని రూపకంగా మార్చుకోవడం నీ చేతుల్లో ఉంది. అనగా ఈ చెక్స్ అన్నింటిని తీసుకెళ్లి ప్రార్థన గదికి వెళ్ళి ఇట్లా చేస్తానన్నావు కదా అని అక్కడ ముందు పెడితే ఆయన దాన్ని తీసుకొని ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎన్ని చెక్స్ వేస్ట్ అయిపోతున్నాయో అందరి దగ్గర, ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి అవన్నీ వ్యర్థమైపోతున్నాయి. దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇచ్చాడు, కానీ ఎక్కడెక్కడ ఏ వాగ్దానం ఉందో కూడా విశ్వాసికి తెలియని పరిస్థితి. బైబిల్ అంతట్లో ఆదికాండం నుండి ప్రకటన వరకు విస్తారమైన దీవెనలు దేవుడు తన ప్రజల కొరకు ఇచ్చాడు. తనను వెంబడించు వారిని, తన ప్రేమించు వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఎన్నో వాగ్దానాలను ఇచ్చాడు. అవి మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదవడం ద్వారానే వాటిని నేర్చుకోగలుగుతాం. బైబిల్లో దేవుడు ఎక్కడెక్కడ ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు, ఏ పరిస్థితికి ఏ వాగ్దానం ఇచ్చాడు అది మనం గుర్తిస్తేనే ప్రార్థన గదికి వెళ్ళినప్పుడు ఆ వాగ్దానాలను మనం ఎత్తిపెట్టి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో 1 యోహాను 5:14-15 ఒక మాట రాయబడింది, మనకు దేవుని బట్టి కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను
అది ఆయన తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తానుసారంగా అడగడం అంటే దేవుని వాక్యానుసారంగా అడగడం. నాకేదో కోటీశ్వరులాగా నేను కోటీశ్వరుడు అయిపోవాలి, ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ కావాలి, నాకు 10 బంగ్లాలు కావాలి, ఇట్లా పిచ్చి పిచ్చి కోరికలు కోరుకునే అలా ఇవ్వడు దేవుడు. దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. వాగ్దానాలను దేవుడు ఏదైతే నేను ఇస్తాను అని చెప్పాడో దాన్ని ఆధారం చేసుకుని అడిగినప్పుడు ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తాడు. సో నెహెమ్యా యొక్క ప్రార్థనలో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఇచ్చిన మాటని ముందు పెడుతున్నాడు. వాక్యాన్ని ఆధారం చేసుకుని చేసే ప్రార్థనని దేవుడు నో అనే ప్రసక్తి లేనే లేదు. సో ఎన్ని వాగ్దానాలు ఇప్పుడు మీ హృదయంలో కంఠస్థమై ఉన్నాయి? వాగ్దానాలు ఎంతమంది దగ్గర దాన్ని స్వతంత్రించుకున్న కనీసం ఆ చెక్స్ చేతిలో ఎంతమంది పెట్టుకొని ఉన్నారు? నీ పరిస్థితికి సరిపడినన్ని వాగ్దానాలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదని అంటే, నీకు 100,000 రూపాయలు అవసరం ఉన్నప్పుడు చెక్ చేతిలో పడగానే నీ దుఃఖం ఎలా సంతోషంగా మారిపోతుందో, నీకు బైబిల్ ఒక వాగ్దానం దొరికిందంటే చాలు ఆ సమయంలో ఉన్న కలవరం ఎగిరిపోతుంది. నా జీవితంలో ఇట్లాంటి ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను. చాలా సార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, మా పాప హాస్పిటల్లో ఉండి సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు ఆ రోజు శనివారం ఉదయం ఆరాధన హృదయం కొంచెం కలవరంతో ఉంటుంది, డాక్టర్స్ హోప్ లేదన్న సమయమున నిజముగా దేవుని వాగ్దానం దేవుడు జ్ఞాపకం చేశాడు, విశ్వసించువాడు కలవరపడడు అన్న ఒక్క మాట ఒకేసారి గుండెనంత ధైర్యపరిచేసింది. మొత్తం గుండెంత నార్మల్ కండిషన్కి వచ్చేసినట్టు అయిపోయింది. ఒకటే వాగ్దానం, విశ్వసించువాడు కలవరపడడు. ఆ ఒక్క మాట నా చేతిలోకి చెక్ వచ్చేసినంత పని అయిపోయింది. నిశ్చింతగా ఉన్నాం, ఇంకేం లేదు, ఇంకా కలవరపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు నన్ను రక్షించడానికి మాట ఇచ్చిన దేవుడు, ఆయన మీద నేను విశ్వాసం ఉంచాను కాబట్టి ఇక కలవరపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డే సండే మార్నింగ్ వచ్చి అదే ప్రసంగం చేశాను. దేవుడు ఆ రోజు ఏది మాట్లాడాడు అదే తీసుకొచ్చి సండే ప్రసంగం చేశాను. నెక్స్ట్ సాటర్డే లోపు మా పాపకి ఉంటుంది, సండే చర్చ్ లో ఉంటుంది అని చెప్పాను. కొంతమంది టెస్ట్ చేశారట, దాన్ని చూద్దాం ఈ సండే వరకు వస్తుందా లేదా. నెక్స్ట్ సండే మా పాప చర్చ్ లో ఉంది. వాగ్దానమునిచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం మన చేతుల్లో ఉంది. చెక్కులు మురుగబెట్టుకొని దాన్ని ఉపయోగించకుండా అలా పక్కన పెట్టేసుకుంటే దాని ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. ఇప్పుడు నెహెమ్యా చేస్తున్న పని అది, దేవా అప్పుడెప్పుడో మోషతో నువ్వు మాట ఇచ్చావు, ఇప్పుడు ఆ మాట నెరవేర్చు. ఓకే, వాగ్దానములను ప్రార్థనలో ఎత్తిపట్టడం మనం నేర్చుకుందాం. చివరిగా ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. 11వ వచనం చూడండి. యెహోవా చెవియగ్గి నీ దాసుడవైన నా మొరను, నీ నామమున భయభక్తుల్లో గణపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. ఇంతకు నెహెమ్యా ప్రార్థన ఏంటి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? అసలు ఆయన మెయిన్ అంశం అంతా లాస్ట్ వచనంలో ఉంది. ఇప్పటి వరకు విన్న వచనంలో అసలు ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడు, ఏమైనా తెలిసిందా మీకు, నాకు ఇది కావాలని అడిగాడా ఈ మధ్యలో? అసలు ఆయన ప్రేయర్ పాయింట్ ఏందో లాస్ట్ వచనంలో చెప్తున్నాడు. మనకి ప్రేయర్ లిస్ట్ ఫస్ట్ ఉంటుంది పెద్దది. ఆయన ఎవరో గుర్తించము, ఆయన వాగ్దానం ఏంటో తెలియదు, లైన్ స్టార్ట్ చేయడమే, దేవా నాకు అది కావాలి ఇది కావాలి స్టార్ట్ చేస్తూనే ఉంటారు లిస్ట్ ఒకటి. ఆమెన్ అనే వరకు కూడా మన అవసరత లిస్టే ఉంటుంది. కానీ ఇక్కడ లాస్ట్ వచనంలో అసలు తన ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే, నేను రాజు దగ్గరికి పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు రాజు నా మీద దయదలిచి నేను ఎరుషనకు వెళ్ళి ఆకారం కూడా నిర్మించడానికి అతను నాకు పర్మిషన్ ఇచ్చేటట్టుగా ఆయన మనసును మార్చిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకటే చిన్న కోరిక, దానికోసం 4 నెలలు ప్రార్థన చేశాడు. 4 నెలల ప్రార్థన ఇదే దేవుని దగ్గరికి వెళ్ళి. సరే, ఈ ప్రార్థన అంతటిని గురించి మనం ధ్యానించడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ ఆ 11వ వచనంలో చాలా పాఠాలు ఉన్నాయి. ఒక విషయం మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ చెప్తున్న 11వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి. ఇక్కడ గమనించండి, ఇప్పటి వరకు మనం ధ్యానించిన ఈ చరిత్రలో ఎరుషలేము క్షేమము కొరకు ప్రార్థించిన వాళ్ళు నెహెమ్యా తప్ప ఇంకెవరైనా కనబడ్డారా ఎజ్రా కాలం తరువాత? వింటున్నారు అందరూ? ఇంకా వాగ్దానాలు వెతుకుతున్నారేమైనా? మళ్ళీ ఒక స్టెప్ ముందుకు వచ్చేసేయండి. నెహెమ్యా తప్ప ఇప్పటి వరకు ఎరుషలేం పాడైపోయిందని బాధపడి ఏడుస్తూ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా కనబడ్డారా మనకు అక్కడ యూదులలో? ఎవరు కనబడలేదు. నెహెమ్యా ప్లేస్ లో మనం ఉంటే ఎలా ఊహించుకునే వాళ్ళం అంటే, దేవా ఎరుషలేం పాడైపోయి ఇంత శిథిలావస్థలో ఉంటే ఒక్కడు కూడా ఏడవట్లేదు, ఒక్కడు కూడా ప్రార్థన పడలేడు నాలాగా. చూసావని నా వార్తను వినగానే నీ సన్నిధికి వెళ్ళి ఎంత గోజాడి ఉపవాసం ప్రార్థన చేశాను, అసలు నాలాంటి ఆసక్తి వరకు కనబడేదట్లేదు చర్చిలో, అసలు నాలాంటి ప్రార్థన వీరులో లేడు చర్చిలో, చర్చిలో కాదు అసలు దేశంలో లేరు. ఒక గంట ప్రార్థన చేసి మనం పెద్ద ప్రార్థన వీరులం అయిపోయాం అనుకుంటాం. ఒక ఆత్మను సంపాదించి ఓ ఇక ప్రపంచంలో మనం అంతటి స్వార్థికులు ఎవరు లేరు అనుకుంటాం. చాలా సార్లు మన భక్తిని అంచనా వేసుకొని ఇక మనము తప్ప ఇంకెవరు లేరు మనలాంటి వాళ్ళు అనుకుంటాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం మొదట 10వ వచనము, తర్వాత 14వ వచనం చదవండి. మొదట 10వ వచనం చదవండి. అతడు, ఇజ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. ఏలియా భక్తుడు ఇజ్రాయేల్ రాణి ఆయన చంపేస్తుందన్న భయము చేత అరణ్యంలోనికి పారిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవాయిగా నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు, నాయన నా ప్రాణం తీసుకో అన్న
समय దేవుడు ఏలియాని ధైర్యపరుస్తూ పలికిన మాటలు అక్కడ కొన్ని ఉన్నాయి. సరే ఏలియా నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వస్తున్నావు, అసలు ఇంత గొప్ప ప్రవక్తవి నువ్వు, ఇలాంటి పరిస్థితులు అసలు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఉన్న స్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకుంటున్నావా అని దేవుడు ప్రశ్నిస్తుంటే ఏలియా తన గొప్పతనాన్ని దేవునికి చాటుకోవాలనుకున్నాడు. దేవా, ఈ యజ్బెలు అని ప్రవక్తలందరిని చంపేస్తుంటే అందరు భయపడి వణికిపోతుంటే నేనొక్కడనే నీ కొరకు రోషం కలిగి ఉన్నాను, నేనొక్కనే రోషం కలిగి ఉన్నానని దేవుని దగ్గర తన భక్తిని చూపించుకోవాలనుకున్నాడు. దాని గురించి దేవుడు ఏం మాట్లాడలేదు, వదిలేశాడు. మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెం సందర్భం అయిపోయింది. ఏలియాకి అర్థం కావట్లేదు, నేను ఇంతగా నా గొప్పతనాన్ని చెప్పుకుంటే అసలు దేవుడు దాన్ని దృష్టి పెట్టట్లేదు ఏంటి, దాన్ని దాటేసి వెళ్ళిపోతున్నాడు, అసలు నా పాయింట్కి రావట్లేదు, నన్ను మెచ్చుకునే కారణం ఒకటి చెప్పాను నేను, దాని గురించి ఏమి స్పందించట్లేదు దేవుడు అని మళ్ళీ 14 వచనంలో అదే రిపీట్ చేస్తాడు. అందుకతడు, ఇజ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి, సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని చెప్పాను. అలాడే ఒకసారి చెప్పాడా దేవునికి, దేవా నీ కోసం నేను ఒక్కనే రోషం కలిగి ఉన్నా, అసలు ఎవ్వరు లేరు, భక్తిపరులు లేరు ఈ భూమి మీద, నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నానని ఒకసారి చెప్పావు. దేవుడే కదా ఆయన, మనుషులు అంటే ఒకసారి చెప్తే మర్చిపోతారు. దేవునికి ఒకసారి చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రెండోసారి కూడా చెప్తున్నాడు ఎందుకు అని అంటే, మొదటిసారి చెప్పినప్పుడు దేవుడు ఏం స్పందించలేదు, అదేమి దేవునికి గొప్ప ఆశ్చర్యం కలగజేయలేదు. రెండవసారి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం, దేవా నేను ఒక్కనే రోషం కలిగి ఉన్నాను. దేవుడు ఏలియా యొక్క హృదయాన్ని గుర్తించి 18 వచనంలో దేవుడు సమాధానం చెప్తున్నాడు. 18 వచనం చూడండి. అయినను ఇజ్రాయేల్ వారిలో బయలునకు మోకాళ్ళు ఉనకయు నోటితో వాన్ని ముద్దు పెట్టుకునకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు. 8,000 మంది ఉన్నారు, నేను ఒక్కనే ప్రార్థన వీరుని, నాలాంటి వాడు లేడు అనుకుంటే అది భ్రమ, మోసపోతున్నావు. 7,000 మంది ఉన్నారు బాబు, నా నీకంటే యోగ్యులు కావచ్చు వాళ్ళు. బయలుదేవతకు ముద్దు పెట్టుకునకుండా, అన్య దేవత ఆరాధన చేయకుండా, ఈ భయంకరమైన దుర్దినములలో కూడా నా కొరకు రోషం కలిగిన వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు. 7,000 మందిలో నువ్వు ఒక్కడివి అంతే, ఓ నేనే భక్తుని, నేనే భక్తుని అని విరవీగుతున్నావేంటి అని దేవుడు జవాబిచ్చి నోరు మోయించాడు. ఎందుకు ఈ కారణం చెప్తున్నానంటే, ఈ విషయంలో ఏలియా కన్నా నెహెమ్యా ఒక అడుగు మంచి అడుగు వేసినట్టు కనబడుతుంది. మన నెహెమ్యా దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు ఎవరు లేరు, కానీ నెహెమ్యా ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. దేవుని సన్నిధికి వెళ్లి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించే వాడును, నేనొక్కనే కాదు, నాలాగా ఇంకా ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. నిజానికి యెరూషలేముకి వెళ్ళి చూడలేదు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు, కానీ తన ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు, నేను ఒక్కనే భక్తిపరుడు కాదు, నాలాగా భారం కలిగిన వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. ఒకసారి మనం చదువుకుందాం నెహెమ్యా గ్రంథం 1:11 వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నా ప్రార్థన వినాలి. రెండవది, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి. ఎవరి మొరలు ఆలకించాలి? నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించుము. అంటే నీ యందు భయభక్తులు కలిగిన ఇంకా కొంతమంది దాసులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, నా ప్రార్థన విను, వాళ్ళ ప్రార్థన కూడా విను. నిజానికి నెహెమ్యా ప్లేస్ లో మనం ఉంటే, నేను ఒక్కనే బాధపడుతున్నాను ఆయన, నీ సంఘాన్ని గూర్చి, నీ సంఘం పాడైపోయిందన్న బాధ నాకు ఒక్కడికే ఉంది, ఒక్కరికి లేదు ప్రార్థన, ఇక్కడ జీవితం ఎవరికి నాలాగా ప్రార్థన జీవితం అని మనం కాస్త ఉప్పొంగే వాళ్ళమే. ఆరాధన 10 గంటలకంటే 5 నిమిషాలు తక్కువ ముందే వచ్చి కూర్చున్నారు అనుకోండి, పొరపాటున చూసారు అసలు ఒక్కరికి ఆసక్తి లేదు, పద అయిపోతుంది, ఒక్కడు లేడు చర్చ్ లో. మనకు అనిపిస్తుంది ఇంకా నాలాంటి భక్తిపరులు లేడని, నాలాంటి ఆసక్తి ఎవరికి లేదు అనుకోకండి. దయచేసి, మనకంటే శ్రేష్టమైన స్థితిలో ఎంతో మంది ఉన్నారు భూమి మీద. కొన్నిసార్లు మనుషులు ఎలా అనుకుంటున్నారంటే, భూమి మీద అసలు మాలాంటి సంఘమే లేదు ఎక్కడ అని అనుకుని గర్వించే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు లేదు, అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడు భూమి మీద అనేక మంది తన భక్తులు ఉన్నారు, గొప్ప ప్రార్థన వీరులు దేవునికి ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే, మనకంటే ఎన్నో 100 రెట్లు అధికమైన ఆత్మీయ స్థితిలో హోదాలో ఉన్న భక్తులు ఉన్నారు. ఎప్పుడు మనం గర్వించడానికి వీల్లేదు. అయితే అందరి ప్రార్థనలను ఏకీభవించి దేవుని దగ్గర తీసుకుని వెళ్తే బలమైన కార్యాలను మనము చూడగలుగుతాం. ఇక్కడ వాళ్ళని గురించి రాయబడి ఉంది, నెహెమ్యాతో పాటు ప్రార్థించే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుణ లక్షణం ఉంది, దాని గురించి అక్కడ వ్రాస్తున్నాడు. ఏంటంటే, వారు నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసులు. నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించేవారు. దేవుని కార్యాలంటే సంతోషంతో చేసే వాళ్ళట వాళ్ళు, సంతోషంతో దేవుని గణపరిచి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇక్కడ చాలా మంది చర్చకొచ్చారు, కానీ ఎందుకు చర్చకొచ్చారు అని ప్రశ్న అడిగితే సరైన జవాబు కొంతమందికి వస్తుంది, ఏమో ఆదివారం చర్చికి వెళ్ళకపోతే సోమవారం మా బిజినెస్ సరిగా నడవదు, మరి పొద్దునే లేచి ప్రార్థన చేసుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. నిద్రలోనే ఎవ్వరి ముఖం చూడకుండా ఎవరైనా వచ్చి లేపగానే కళ్ళు మూసుకొని దుప్పుడు కప్పుకొని మోకాల మీదకి వెళ్తారు, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రార్థన చేసుకోకుండా ఎవరితో మాట్లాడాను, బైబిల్ చదవకుండా పేపర్ చదవను. కొంతమందికి ఇవన్నీ సెంటిమెంట్స్ ఉంటాయి. సరే ఎందుకు చేస్తున్నావు అవన్నీ, పొద్దునే లేచి ఎవరితో మాట్లాడకుండా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే, ఈ దినములో ఎక్కడ ఏ నష్టం జరగకుండా ఉండడానికి. ఏమో ప్రార్థన చేసుకోకుండా బయటకు వెళ్తే ఏమైనా అవుతుందేమో, బైబిల్ చదవకుండా వెళ్తే ఏమైనా అవుతుందేమో, ఆ భయానికే చేస్తున్నారు తప్ప దేవుని ఘనపరచడానికి సంతోషిస్తూ చేసే పనులు కాదవి. ఈరోజు చర్చ్
చర్చికి వస్తున్న నిజంగా దేవుణ్ణి ఆనందించాలి, దేవుని సన్నిధిలో దేవుని గణపరచాలన్న ఆనందంతో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భయంతో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏదో ఆశీర్వాదాల కోసం ఏదో భౌతికమైన అవసరం తీర్చబడతాయి చాలే, ఒకవేళ వెళ్ళకపోతే అది నష్టం అవుతుంది, ఆ భయానికి మాత్రమే వస్తున్నారు ఆ చర్చికి. లేదు లేదు, ఇక్కడ నెహెమియా లాగా ప్రార్థన చేసే ఇతరులు ఉన్నారు. వారు ఏదో అవసరతను ఆశించే వ్యక్తులు కాదు, ఏదో సెంటిమెంట్స్ కోసం వాళ్ళు ప్రార్థించే వాళ్ళు కాదు, యెహోవా నామమును భయభక్తులతో గణపరచడానికి ఆనందించే బిడలు వారు. దేవుని కార్యాలంటే సంతోషంతో అడుగులు ముందుకు వేసేవాళ్ళు. అలాంటి హృదయ వైఖరి ఈరోజు మన జీవితాల్లో కూడా ఉండాలి. అయితే నెహెమియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల ప్రార్థనలను కూడా బేస్ చేసుకున్నాడు. దేవా నాలాగా వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, మా అందరి ప్రార్థనను విని మాకు సహాయం దయచే. ఈరోజు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవా సంఘక్షేమాభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు ఈ ప్రార్థించే వాళ్ళందరి ప్రార్థనలు కూడా నీవు వినాలి. సో అందరం కలిసి చేసే ప్రార్థన సంఘానికి క్షేమాభివృద్ధిని ఇస్తుంది. ప్రతి విజ్ఞాపన కొడుకలో ప్రతి శుక్రవారం రాత్రి సంఘమంతా కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరో ఒక్కరు చేసిన ప్రార్థన కాదు, అందరం కలిసి చేస్తున్న ప్రార్థన అది దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆ ప్రార్థన ఇంకా బలమైన కార్యాలు చేస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఏకీభవించి నా నామన ప్రార్థిస్తారో నేను ఆ ప్రార్థనకి జవాబును ఇస్తానని దేవుడు వాగ్దానాలు చేశాడు. కాబట్టి సంఘము ఏకీభవించి చేసే ప్రార్థన అది చాలా విలువైనదని మనం గుర్తించాలి. నెహెమియా తన ప్రార్థన మాత్రమే బేస్ చేసుకోకుండా ఇతరుల ప్రార్థన సహకారాన్ని కూడా, ఆ ప్రార్థనను గుర్చిన విషయాన్ని దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి ఆయన చేసిన మనవిని బట్టి దేవుడు ఆ మనవిని ఆలకించాడు. ఆ ప్రార్థనకి ఎలాంటి జవాబు వచ్చింది అనేది మనం వచ్చే వారం చూద్దాం. అందరం తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ దినము మనం నేర్చుకున్న పాఠాలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నెహెమియా ప్రార్థనలో నుండి ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకున్నాం, ఒక్కసారి వాటిని నెమరు వేసుకుందాం. మొదట దేవుని శక్తి ఏంటో మనము అర్థం చేసుకోవాలి. రెండవది దేవుని హృదయం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనలో పాప క్షమాపణను గుర్చి వేడుకోవాలి. మన ప్రార్థన వాగ్దానములను ఆధారం చేసుకున్నదై ఉండాలి. మనలాగా అనేక మంది ప్రార్థించే వారు ఉన్నారని గ్రహించాలి. మనం ఒక్కరమే భక్తి పరులమని అనుకోకూడదు, అనేక మంది కలిసి చేసే ప్రార్థనలో శక్తి ఉంటుంది. ఈరోజు ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకుందాం. మన ప్రార్థనలో మరొక నూతన అంతస్తులోనికి మనం ఎదుగుదాం. ఎన్నో అవసరతలు మనకుండవచ్చు, ఎన్నో సమస్యలు మనకుండవచ్చు. మనం దుఃఖిస్తున్నాం కానీ ఆ అవసరతల కొరకు దేవుని దగ్గరకు వెళ్ళట్లేదు. కొన్నిసార్లు మన సమస్యలు మన వేదనల సమయంలో మనుషులను ఆశ్రయిస్తుంటాం కానీ మనకు సహాయము చేయగలిగిన దేవుని యొద్దకు మనం వెళ్ళాం. ఆ లోపాలను ఈరోజు సరిచేసుకొని ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. దయచేసి కొన్ని క్షణాలు విన్న వాక్యాన్ని హృదయంలో జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఈరోజు మన జీవితానికి ఏమి అనుభవించుకోవాలో అది మనం నిర్ణయించుకుందాం. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా అది మన జీవితంలో ఏమి చలనం కలగజేయకపోతే మనము సమయాన్ని వృధా చేసినట్టు అవుతుంది. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలాగుంది? దేవుని సన్నిధిలో మనం ఇంతవరకు చేసిన ప్రార్థనలు ఎన్నో వ్యర్థమైపోతూ ఉన్నాయి. కారణం ఆ ప్రార్థనలో పట్టు లేదు, ఆ ప్రార్థనలో వాగ్దానాలు లేవు, ఆ ప్రార్థనలో ఎవరితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎవరి సన్నిధిలో చేస్తున్నావో, నీవు చేసే విజ్ఞాపన ఎంత శక్తివంతుని ముందు చేస్తున్నావో అది మనం గుర్తించకుండా చేసాం గనుక ఆ ప్రార్థనలు అసలు దేవుని సన్నిధానంకే వెళ్ళలేదు. ఈ రోజు నుండి మన ప్రార్థనలో మార్పును చూద్దాం. మన ప్రార్థన శక్తివంతమైనదై దేవుని మహిమ కార్యాలు చూడగలిగేదై ఉండాలని ఈరోజు దేవుని సన్నిధిలో నూతన విధముగా పద్ధతిని మనం నేర్చుకుందాం. అందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇద్దరం నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నెహెమియా భక్తులు చేసిన ప్రార్థన మాకెన్నో పాఠాలు నేర్పించింది ప్రభువా. మా జీవితాల్లో కూడా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మా ప్రార్థనలు జవాబులేని ప్రార్థనలు అయిపోతున్నాయి, శక్తిహీనమైన ప్రార్థనలుగా మాయి ఉన్నాయి ప్రభువా. మా లోపాన్ని సరిచేసి నెహెమియా చేసిన ప్రార్థన అనుభవం మాకు కూడా దయచేయమని కోరుచున్నాను ప్రభువా. నువ్వెంతో గొప్ప దేవుడవు, ఆకాశమందున్న గొప్ప దేవుడవు నాయనా, ఈ లోక అధికారులందరికన్నా పై చేయగలిగిన వాడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న గొప్ప దేవుడవు నాయన. నీవు ఆజ్ఞయిస్తే, నీవు ఒక మాట సెలవిస్తే ఈ సృష్టిలో లోబడినదంటూ ఏది ఉండదు ప్రభువా. అంత అధికారము కలిగిన దేవుడవు నాయన, నీ అధికారాన్ని మేము గుర్తించక ఎన్నోసార్లు మా సమస్యల్లోనే ఆ సమస్యలకి పరిష్కారం లేదు అని అనుకుని నిరుత్సాహపడే సందర్భాలే అధికంగా ఉన్నాయి. ఈరోజు మేము నేర్చుకున్నాం ఎటువంటి సమస్యకైనా నీ దగ్గర పరిష్కారం ఉంది ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. మేము ఆరాధిస్తున్న దేవుడు సామాన్యుడు కాదని, అసమానుడని మేము గుర్తించి ఇంకా విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించడం మాకు నేర్పించండి ప్రభువా. ప్రతి మాట మా జీవితంలో నెరవేర్చబడాలని ఆశిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడను దీవించండి, వాక్యంలో లోతైన అనుభవంలోనికి నడిపించి వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఇక్కడున్న ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను మీరు తీర్చండి, ఆర్థిక అవసరతలు తీర్చండి, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి, కుటుంబ సమస్యలతో బాధపడుచున్న వారికి నీ సమాధానం దయచేయండి ప్రభువా. ప్రతి బంధకముల నుండి ప్రజలను విడిపించండి, క్షేమముగా ఆనందముతో సమాధానంతో వారి వారి గృహాలకు వారిని పంపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణ విజయం, సమాధానం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.